నమస్కారం డాక్టర్ బండి విశ్వరెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఇంట్లో పర్టికులర్గా మీరు చాలా కంటెంట్ ఇవ్వటం జరిగిందండి ఇంట్లోనూ ఒంట్లోనూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ సో దానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలామంది ఐడెంటిఫై చేసి ఇది వెళ్ళిపోవాలి అని అనుకునేలాగా అనుకుంటూ ఉంటారు రకరకాలుగా వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ ఏదైతే ఉంటాయో చేస్తూ ఉంటారు సో ఒక డాక్టర్గా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ నుంచి కూడా తీసుకొని కొన్ని చెప్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని కానీ లేదంటే మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అయినా సరే నెగిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాం మనం సో అటువంటి వెళ్ళడానికి ఏం ఫాలో అవ్వాలంటారు శివ హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ప్రతి ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో తల తూగాలని ఆ యాగంటి మామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రతి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతులు ఆచారాలు అలవాట్లు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు టాపిక్ అందులో ప్రధానంగా సండే ఈజ్ హాలిడే హాలిడే ఈజ్ హాలిడే కాబట్టి ఈ సండే గురించి మనం చెప్పబోతున్నాం సండే అని అంటే సూర్యుడికి సంబంధించింది దాన్ని రవివారము మనం ఆదివారము అంటాం రవివారము అంటాం ఆది అని అంటేనే మీకు ఫస్ట్ చూడండి పేరు కూడా చూడండి ఆది అంతం అంటాం కదా ఆది అంటే ఫస్ట్ అంతమంటే లాస్ట్ పేరే ఆదివారం అని చెప్పారు కాబట్టి వర్కే ఆ రోజుతో మొదలవ్వాలి ప్లస్ రవివారం అంటే సూర్యుడికి సంబంధించింది మన యూనివర్స్ అంతా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అలాగా ఆ సూర్యుడిలో ఎంత ఎనర్జీ ఎంత అట్రాక్షన్ లేకపోతే మొత్తం అవన్నీ ఒక లైన్ ప్రకారం తిరుగుతున్నాయి వాటిని మనం సిస్టమ్ అంటున్నాం ప్రతి మనిషికి అటువంటి సిస్టమ్ ఉండాలి కాబట్టి మీకు తెలుసో తెలీదో ఒక సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అలాగే సెంటర్లో ప్రతి కణం యొక్క సెంటర్ న్యూక్లియస్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ కూడా అలాగే తిరుగుతాయి మూడు ఉంటాయి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ న్యూట్రాన్ అనేది అవసరాన్ని బట్టి ఈ బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తుంది ఎలక్ట్రాన్ అంటే మైనస్ ప్రోటాన్ అంటే ప్లస్ ఇవి రెండు కూడా తిరుగుతుంటాయి కాబట్టి సూక్ష్మ శరీరం స్థూల శరీరం మనం అని ఎందుకంటామనంటే అంటే ఎక్కడైతే సౌర కుటుంబం ఎలా తిరుగుతుందో అలాగే ప్రతి కణం కణం ప్రతి సెల్ లోంచి కూడా మైక్రో అని అంటే కంటికి కనబడని లెవెల్ కూడా ఇదే వరకు జరుగుతుంది అంటే ఎనర్జీ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది అనే దాని అర్థం అమిషం మధుపానంచయ కరోతి రవర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసానియే త్వజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోక సగచ్చతి వీటి అర్థం ఏంటంటే ఇంత పెద్ద శ్లోకం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ దీని యొక్క తాత్పర్యం అని అంటే మీనింగ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేసుకుంటే చాలా లైఫ్లో గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఏదైనా ఒక సూత్రం కానీ లేదా ఒక ఒక అలవాటు కానీ అది మనం అలవర్చుకుంటేనే దాంతో యూజ్ అవుతుంది ఎందుకు మనీ సూత్రాన్ని మనం అంటున్నామంటే ప్రిన్సిపల్స్ అవి లైఫ్లో అవి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగా ఇక్కడ ఆదివారం రవివారం అని అంటే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి సనాతన ధర్మంలో క్లియర్గా రాసింది అనంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మతానికి ధర్మానికి సంబంధం లేకుండా ఇవన్నీ ఫాలో చేస్తే వాళ్ళ దగ్గర ధన సమృద్ధి వస్తుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పడం జరిగింది అవి ఏంటంటే ఆ రోజు చేయకూడని పనులు దీని తాత్పర్యం ఏమంటే ఆదివారం అన్నది చాలా పవిత్రమైన దినం స్టార్టింగ్ అని అంటే ఒకటే విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే మీరు ఎక్కడికైనా మంచి పని మొదలు పెట్టాలనుకున్నారనుకోండి మాంసాహారంతో మొదలు పెడతారా లేకపోతే దేవుడికి నైవేద్యంతో మొదలు పెడతారా దేవుడికి నైవేద్యంతో మొదలు పెడతారు కాబట్టి ఇక్కడ ఆ రోజు చేయకూడని పనుల్లో ఫస్ట్ మాంసాహారం తినకూడదు మద్యం మద్యపాన సేవనం అంటే మద్యం తాగకూడదు అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు ఇంకా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా అవి ఉండకూడదు ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ రోజు చేయకూడని పనులు ఏంటంటే హెయిర్ కట్ హెయిర్స్ కట్ అందరూ ఆ రోజే చేస్తారు ప్లస్ హెయిర్కు ఆయిల్ రాసి మసాజ్ అది కూడా ఆ రోజు ఈ నాలుగు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఉండండి చికెన్ అదే రోజు తింటారు ఎందుకు అనేది చెప్తాను ఇది తరతరాలుగా మనతో బలవంతంగా అలవాటు చేపించిన ఒక పద్ధతి రైట్ బ్రిటిష్ గవర్నమెంటు ఇండియాలో మనము ఎక్కువ రోజులు మనము ఇక్కడ పాలించాలి అని అంటే ఏం చేయాలి అని ఒక కమిటీ వేసింది దానికి జాన్ మెకాలే అని అతన్ని అధ్యక్షన పెట్టాడు ఆయన దాదాపు పదిహేను సంవత్సరాలు ఇండియా కోనా కోనా ప్రతి మూల అంతా తిరిగేసి వచ్చి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు మనము ఇండియాను క్యాప్చర్ చేయడం అసాధ్యం ఇవి చేస్తే తప్ప అని ఇచ్చాడు ఎందుకు అసాధ్యం అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గురుకులంలో జరుగుతుంది పిల్లవాడు రాసేటప్పుడు ఓనమాలు అంటారు ఇప్పుడు కూడా మీకు గుర్తుంటుంది అక్షరాభ్యాసం దేంత చేస్తారండి బియ్యంలో ఓం నమ శివాయ అని రాసి మొదలు పెడతారు దానికే ఓనమాలు పాటలు కూడా ఉంటాయి మీకు ఓనమాలు నేర్పించాలని చెప్పి అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చేయట్లేదు డైరెక్ట్గా ఏబీసీడీ అని రాస్తున్నారు అసలు గురుకులం అనే కాన్సెప్టే పోయింది ఏంటి ఈ గురుకులం అని అంటే చూడండి బాగా మనం ఎప్పుడు చెప్తుంటాం నేచర్ అని నేచర్కు దగ్గరగా తీసుకెళ్ళి చెట్టు కింద మంచి గాలికి ఫ్రెష్గా ఆక్సిజన్ కింద వాళ్ళకు చదువు చెప్తున్నారు ఇప్పుడు ఫుల్ ప్యాక్ చేసి ఏసీ రూమ్స్ అని ఆర్టిఫిషియల్ దాని కింద వంద మంది పీల్చే గాలి వాళ్లే పీల్చుకుంటూ అది ఎలా ఫ్రెష్ ఆక్సిజన్ అవుతుంది మీరు ఆలోచించండి కాబట్టి ఏసీ గదులు అనేది ట్రాష్ పిల్లలు ఎప్పుడు కష్టపడడం నేర్చుకోవాలి సుఖపడడం కాదు కాబట్టి కష్టపడడం నేర్చుకున్నవాడు లైఫ్లో ఎప్పుడూ సూసైడ్ థాట్ కూడా రాదు సుఖపడడం నేర్చుకున్నవాడు చిన్న కష్టాన్ని కూడా భరించలేదు కాబట్టి ఆ రకంగా గురుకులం అనే సిస్టమ్ ఉంది అక్కడ ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉంది ఎస్పెషల్లీ వాళ్ళు మాంసాహారం అనేది చాలా తక్కువగా వాడతారు ఎక్కువ కర్రీస్ తర్వాత వెజిటబుల్స్ అక్కడ ఉండే పళ్ళు ఎక్కువగా తీసుకుంటారు వాళ్ళు చాలా షార్ప్ ప్రపంచానికే నలందా విశ్వవిద్యాలయం మాదిరి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి యూనివర్సిటీ నడిపారు భారతదేశంలో ఫస్ట్ యూనివర్సిటీ ఇది ప్రపంచానికి చదువు నేర్చుకు చదువు నేర్పినది కాబట్టి అటువంటి దాటను మనం చేయాలని అంటే వాళ్ళ యొక్క ఆ సూత్రాలను మనం చెడగొట్టాలి అన్నాడు ఏం చేయాలనంటే సండే ఎవ్వరూ అక్కడ మాంసం తినరు ప్రతిరోజు సండే సూర్యుడికి ఆర్జం ఇస్తారు జలం అర్జం ఇవ్వడం అని అంటే సూర్యుడికి జలం అర్జం ఇవ్వడంతో ఆరోగ్యము ఐశ్వర్యము వస్తుంది కాబట్టి అవి రెండు చెడగొడితే తప్ప మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించి ఆ రోజే మధుమాంసాదులు అని అంటే దాంట్లో ఆల్కహాలు మాంసము తర్వాత ఇవన్నీ మనం అలవాటు చేసినట్లయితే ఏ అలవాట్లు చేస్తే ఆరోగ్యము లక్ష్మీదేవి దూరం అవుతుంది అది చేస్తే కట్టిక దరిద్రం అవుతుంది అప్పుడు మనం దాన్ని వందల సంవత్సరాలు పాలి పాలించవచ్చు అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ బేసిక్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక రాజ్యం మీద కానీ ఏదైనా ఒక సంస్థ మీద కానీ ఏదైనా ఒక సిస్టమ్ మీద కానీ దెబ్బ కొట్టాలంటే దాని ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టండి అని అర్థం అని అంటే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడ ఉంటాయి వాళ్ళ పద్ధతుల్లో ఉంటాయి వాళ్ళ సిస్టంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ ఐశ్వర్యం అంతా వాళ్ళ అలవాట్లలో ఉంటుంది వాటిని చెడగొడితే చాలా వాళ్ళు వెళ్ళిపోతుంది అలాగా సండేను హాలిడేగా అప్పుడు చేయడం జరిగింది అని అంటే స్టార్టింగ్ రోజే హాలిడే ఎలా అవుతుంది మనకు ఆదివారం మొదలు పెడితే శనివారం హాలిడే రావాలి ఆ రకంగా కాబట్టి ఆ రోజు హాలిడే అని ఇచ్చేసి వారంలో వీక్లీ వన్స్ హాలిడే అని పెట్టింది మరి అంతకుముందు హాలిడేస్ లేవా డెఫినెట్గా ఉన్నాయి ఏ రోజు హాలిడే అంటే అమావాస్య తర్వాత ప్రతి నెలకు పౌర్ణమి ఈ రెండు హాలిడేస్ కంపల్సరీగా ఉంటాయి ఆ రోజు పని ఎవరూ చేయరు అమావాస్య రోజు ఏ పని చేయరు అసలు అమావాస్య రోజు వ్యవసాయం కూడా చేసేవాళ్ళు కాదు పాతకాలంలో ఆ రోజు ఓన్లీ ధ్యానం చేసుకునేవాళ్ళు పౌర్ణమి రోజు పూజలు చేసుకునేవాళ్ళు మిగతా రోజుల్లో ప్రతి వారంలో మీరు బాగా గమనించుంటే క్యాలెండర్ తీసుకొని చూడండి రెండు నుంచి మూడు పండగలు వస్తాయి మనకు అక్కడ టూ ఇక్కడ త్రీ ఫైవ్ హాలిడేస్ రెగ్యులర్గా వచ్చాయి ఆ పండగ రోజు హాలిడే ఇచ్చినందుకు పిల్లా పాపలతో మంచి పిండి వంటలు చేసుకుని ప్రోటీన్ ఫుడ్ తర్వాత అప్పుడన్నీ బెల్లంతో చేసేవాళ్ళు ఈ రకమైన హెల్తీ హ్యాబిట్స్ ఉండేవి ఆ రకంగా ఉండేది అప్పుడు కూడా హాలిడే సిస్టమ్ ఉండింది ఎందుకంటే కష్టపడేవాడికి ఆ రిలీఫ్ అది కంపల్సరీ హాలిడే అనేది అవసరం కానీ వారానికి ఒకసారి అవసరం లేదు అలాంటిది సండేని ఇంట్రడ్యూస్ చేశాక ఆ సండే రోజు ఏమేమి చేయకూడదు అవన్నీ పనులు చేయలే చేసేలా ప్లాన్ చేశారు కాబట్టి హాలిడే వచ్చినంత మాత్రాన ఆ రోజు నాన్ వెజ్ తినాలని రూల్ లేదు ఇక్కడ రెండే విషయాలు ఐశ్వర్యం రావాలి ఆరోగ్యం రావాలని అంటే ఆ రోజు నాన్ వెజ్ తినడం బంద్ చేయండి త్రీ మంత్స్ నేను చెప్పినట్లు చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి దయచేసి ఆ ఫీడ్బ్యాక్ పెట్టండి ఎందుకనంటే మీలాగా కొన్ని వేల మంది ఇక్కడ ఆరోగ్యం ఐశ్వర్యం కోసం క్యూలో నిలబడి ఉన్నారు అవును వాళ్ళకి మీరు ఒక లైట్ అని అంటే ఒక హోప్ చూపించిన వాళ్ళు అవుతారు నేను చెప్తున్నాను దిస్ ఇస్ థియరీ మీరు కింద కామెంట్లో పెడతారు దట్ ఈస్ ప్రాక్టికల్ నో ప్రాక్టికల్ ఈజ్ మోర్ బిలీవబుల్ చెప్పడం కాదు చేసి చూపించడం అనేది మోర్ ఇంపార్టెంట్ గంటసేపు భాషను ఎవరైనా ఇవ్వచ్చు కానీ అది ప్రాక్టికల్ చేసి చూపించాలి అప్పుడు ఆ కామెంట్ అనేది ఎంత బలంగా ఉంటుందని అది నేను కాదు మీరు కామెంట్ పెట్టాలి పెట్టినప్పుడు ఎంత బలంగా ఉంటుందని అది కొన్ని వేలు కాదు కొన్ని లక్షల మందికి కూడా అది సూత్రప్రాయంగా అవుతుందనంటే అది ఒక ప్రిన్సిపల్ మాత్రే అయిపోతుంది వాళ్ళకు ఒక గైడెన్స్ మాత్రే అయిపోతుంది కాబట్టి దయచేసి సిస్టమ్ను మనం మారుతాము సండే హాలిడే ఉన్నంత మాత్రాన ఆ రోజు ఇవన్నీ చేయాలని ఏం లేదు కాబట్టి ఆదివారము మంగళవారము శుక్రవారము ఈ మూడు రోజులు వదిలేసి మీరు కటింగ్ చేయించుకోండి రైట్ శనివారము ఆయిల్ పెట్టుకోవచ్చు మిగతా రోజుల్లో ఆయిల్ పెట్టుకోవచ్చు ఈ రోజు మాత్రం ఎస్కేప్ అవ్వండి అలాగే నాన్ వెజ్ మిగతా రోజుల్లో తీసుకోండి ఈ రోజు కాకుండా ఇక్కడ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఆ రోజు ఆరోగ్యం మీరు తెచ్చుకున్నట్టయితే ఆరోగ్యంతో ఐశ్వర్యం ఆటోమేటిక్గా వెనక్కి వస్తూ ఉంటుంది హెల్త్ ఈజ్ వెల్త్ డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రెడ్డి కాలా థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పర్టికులర్గా మీరు బిఎంఈటి కోర్సులో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండారో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి లేదంటే చిన్న చిన్న వ్యాపారంతో వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి ఎందుకంటే బిఎంఈటి ప్లాట్ఫామ్ అటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఏదో రకంగా ఉపాధి కల్పిస్తూనే ఉంటుంది ఏదో ఒక ఐడియా ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది అండ్ పాటు చాలామంది ఇంట్లో ఉండేటువంటి గృహిణిలో సో ధనాకర్షణ కోసం అని కానీ లేదంటే ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ అనేది పెరగాలి అని అంటే ఫ్యూ థింగ్స్ ఉంటాయి సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది మీరు వీడియోస్ని గూగుల్లో సెర్చ్ చేసినా సరే యూట్యూబ్లో సెర్చ్ చేసిన వీడియోస్ కనిపిస్తాయి హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మీరు కనుక ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని కంప్లీట్గా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి దాంతోపాటు లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఎవ్రీ వీక్ క్లాసెస్ ఉంటాయి సో మీరు ఇంట్లోనూ అండ్ ఒంట్లోనూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో వాటి కోసం క్లాసెస్ కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ పిల్లల్లో ఆర్థిక చైతన్యం కలిగేలాగా ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకునేలాగా వాళ్ళలో వాళ్ళకి తెలియకుండా సో మనీ మీద అవగాహన పెరిగేలాగా ఫ్యూచర్ మీద అవగాహన పెరిగేలాగా వాళ్ళు తీర్చిదిద్దాలి అనుకుంటే వెంటనే ప్రతి ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకరికి రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంట్లో ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఏదో ఒక నాలెడ్జ్ ఇవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ